పవన్ కళ్యాణ్ మామూలుగా అమ్మాయిలు మిస్ అవుతున్నారు, మహిళలు మిస్ అవుతున్నారని చెప్తారు. ఆ తర్వాత తర్వాత చూస్తే, రెండు రోజుల తర్వాత చూస్తే, టార్గెట్ అంతా ఈ వాలంటీర్ వ్యవస్థ మీదే ఉందనిపిస్తుంది. సమాజంలో వాలంటీర్ వ్యవస్థ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఎందుకు తెచ్చాడు? సమాజం మార్పు కోసం. ఓకే, 75 సంవత్సరాలుగా మనం ఇంకా వెనకబడి ఉన్నాం. వీళ్ళందరినీ ముందుకు తీసుకురావాలంటే నాకు పేదవాడిని ఐడెంటిఫై చేసి నా దగ్గరికి, ఈ కుటుంబం పేదవాళ్ళు, ఈ కుటుంబం ప్రభుత్వం మీద ఆధారపడుతుంది, ప్రభుత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వీళ్ళు ఓటేసినటువంటి ఓటర్స్, వీళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి, ఓటేసి మీ ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం నుంచి కొంత ఆశిస్తారు, ఆ ప్రభుత్వం అండ కోసం చూస్తున్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి తెలియజేస్తే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి చేస్తున్నటువంటి 228,000 కోట్ల రూపాయలు ఈరోజు వా ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వాలంటీర్స్ చేస్తున్నటువంటి అది పని అది. కానీ ప్రభాకర్ గారు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను కానీ వాలంటీర్ని కానీ విమర్శించిన పరిస్థితి, ఏది ఆడవాళ్ళని డోర్లు కొట్టడం, ఏంటి పరిస్థితి, ఇదేంటి వ్యవస్థ అని కూడా చెప్పారు. దానికి కొనసాగింపు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు? నో డౌట్, ఇది దుష్ట చతుష్టయం అనే వాళ్ళు పన్నినటువంటి కుట్ర. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడిపోయినటువంటి ఒక సినిమా హీరో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సన్నివేశం. ఆయనకై ఆయన ఆలోచించుకొని చేస్తే నాకు తెలిసి వాలంటీర్స్ మీదకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేవాడు కాదు. వాళ్ళన్న ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. ఆ రాజకీయ పార్టీలో ఈయనకి చాలా గుణపాఠాలు ఉండాలి. మిత్ర అని మీరు నెల్లూరు నుంచి ఒక ప్రోగ్రెసివ్ ఎలిమెంట్, మాజీ, ఇంకా నేను చెప్పకూడదు, ఆయన అనేకమైన ఉద్యమాలకి నాయకత్వం ఇచ్చినటువంటి, ప్రజారాజ్యం పార్టీకి దశ దిశనిచ్చినటువంటి మిత్ర తోటి స్నేహం నిజంగా వీళ్ళు చేసుంటే, మిత్ర వీళ్ళ దెబ్బకి వీళ్ళు పరిగినారు పాలిటిక్స్కి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఒకవేళ మిత్ర దగ్గర నుంచి కాస్త నేర్చుకుని ఉంటే వాలంటీర్గా ఈ సమాజానికి మనం ఎంత సర్వీస్ చేయాలో అది మిత్ర ప్రిన్సిపల్. మీరు అది నేర్చుకోలేదు. ఇప్పుడు స్వతంత్రంగా వచ్చారు, ఇక్కడ నేర్చుకోవట్లేదు. మీకు ఎవరు ఆ స్క్రిప్ట్ రాసిస్తున్నారు? నా తెలిసి చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని ఆయన జస్ట్ లైక్ దట్ 16 ఏళ్ల వయసు కింద ఉన్నటువంటి వాళ్ళతోటి చప్పట్లు కొట్టించుకొని చదివిపోతున్నటువంటి నేపథ్యం. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏమవుతాడు అనుకుంటే బిగ్ జీరో అది అవుతాడు. ఓకే, ఇప్పుడు కొన్ని నెలల్లోనే మన రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పటిష్టవంతమైన దాదాపు 250,000 మంది ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు. వాలంటీర్లు ఇంటూ 3 వేసుకున్నా కానీ వాళ్ళింట్లోనే చాలా ఎక్కువ ఓట్లు కూడా ఉండే పరిస్థితి కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఏంటి అసలు ఈ వ్యాఖ్యలతో ముందుకెళ్ళటం, ఈ వ్యవస్థను దెబ్బకొట్టాలనుకుంటాం, ఇది ఈ వ్యవస్థను రద్దు చేయాలంటాం కూడా, ఈ ఎన్నికలకు మరి ఎన్నికల ముందు అంత ఆరోగ్యకరమైన అంశమేనా జనసేనకి? అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కొంత తిక్కల వ్యవహారం కనబడుతుంది. ఈ తిక్కల వ్యవహారం రాజకీయాల్లో చెల్లదు. మీరు అన్నట్టుగా ఒక ప్రతి వాలంటీర్కి ఒక ఫ్యామిలీ ఉంటే, ఫ్యామిలీకి 3 ఉంటే సరే, 3లో 2 వేస్తారా 3 వేస్తారా పక్కన పడేద్దాం. ఎంప్లాయీస్ కూడా అదే చెప్తున్నారు, మేము ఎంప్లాయీస్ 2 లక్షల మంది ఉన్నాం, మా ఫ్యామిలీస్ 4 ఉన్నాం, మేము కూడా ఓట్లు వేసినాం, ఇట్లా గట్లా గంపగుత్తగా ఎక్కడ కొంత చేస్తాం. కానీ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. ఓటు అనేది సీక్రెట్ బ్యాలెట్. భర్తకి భార్య ఇంట్లో ఉంటుంది కానీ ఓటేసే దగ్గర వినకపోవచ్చు. తల్లిదండ్రులకి పిల్లలు ఓటు హక్కు ఎవరికేమంటాం, నాన్న చెప్పినట్టుగా ఓటు వేయాలంటే వేయరు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు వేసుకుంటారు. ఒకే కుటుంబంలో 5 ఉన్నా 5 డిఫరెంట్గా ఉండొచ్చు, 5 సంఘటితంగా ఉండొచ్చు, లేకపోతే 5లో 1 2 అటు ఇటుగా 50-50 కూడా ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, వాడు డబ్బులు ఇచ్చాడు, ఈ డబ్బులు ఇచ్చాడు, అందరి దగ్గర తీసుకున్నాం కదా, తలా ఒకటి వేద్దాం లేరా అనే వీళ్ళు ఉదార స్వభావం కనిపిస్తున్నారు ఓటర్స్. కాబట్టి ఆ లెక్కలు తీసి పక్కన పెట్టేసి నువ్వు అసలు ఒక సిస్టమ్ మీద, ఒక వ్యవస్థ మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసుకున్నట్టు వ్యవస్థ ఒక కొత్త వ్యవస్థని ఒక ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేయకూడదు ఎక్కడుంది? నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్ అనే వ్యవస్థని ఎందుకు క్రియేట్ చేసుకున్నాడు? నేను దాన్ని అసలు దానికి తండ్రి నేనే అని చెప్పుకుంటాడుగా, డ్వాక్రా గ్రూపులు నేనే పుట్టించానని. జన్మభూమి కమిటీలు ఆయనే చెప్తాడుగా, లేకపోతే మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చానని చెప్తాడుగా, లేకపోతే నేను అక్కడ హైటెక్ సిటీ నేనే కట్టాను, రింగ్ రోడ్ నేనే అని చెప్తాడుగా. అంటే నువ్వు తప్ప ఇంకెవరు లేరా? అంటే నువ్వు తెస్తే మార్పు, ఇంకొకళ్ళు తెస్తే మార్పు కదా. మేము తెస్తేమో ఈ 50 కుటుంబాలని మేము మంత్రం పెట్టి డబ్బులు ఇచ్చి మేము చేసుకోవడానికి, మేము పెట్టిన వ్యవస్థ మీద మీరు కోర్టులు కేసులు వెళ్ళి ఏం చేయగలుగుతారు? వాలంటీర్ ఒకళ్ళు బోన్లోకి వస్తాడు. మై డియర్ మిలాట్, మైసెల్ఫ్, ఐ వాంటెడ్ టు
sacrifice to the society. There is a Jagan Mohan Reddy in the level of the Honorable CM. He has given a call to the society. దానిలోకి నేను వెళ్ళాను. ఎన్సీసీలోకి ఎందుకు వెళ్ళాను, టెన్త్ క్లాస్ చదివే పిల్లలు అని అడిగితే ఏం చెప్తాం మనం? వాడికి ఇష్టం కాబట్టి వెళ్ళాడు. మిలిటరీలోకి ఎందుకు వెళ్తున్నారు అనుకుంటే వాడు శాలరీ కోసం వెళ్ళాడు అనుకోబాకండి. కొంతమందికి దేశభక్తి ఎక్కువ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వ్యవస్థని, యువకులను పాడు చేస్తున్నాడు జగన్. వాలంటీర్లుగా తయారు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అందుకే నేను తిక్కల బ్యాచ్ అని చెప్పానండి. యువకుల్ని పాడు చేయటం, యువకుల్ని రెస్పాన్సిబుల్ సిటిజన్గా తయారు చేస్తున్నాడు. ఇంకా నాకు అడిగితే జగన్ అన్న ఇంకా చేయాల్సింది ఏంటంటే, ఈ వాలంటీర్స్కి మొత్తానికి వాట్ ఈజ్ సొసైటీ, వాట్ ఈజ్ రాజ్యాంగం, ఈ సొసైటీని బాగు చేయాలంటే పొలిటికల్ వ్యవస్థ వల్ల కావటం లేదు కాబట్టి ఇంకొక వ్యవస్థ అవసరం అవుతుంది, అనేకమైన విభాగాలు ఉన్నా సీక్రెట్గా మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, డెవలప్మెంట్ కోసం అనేక మంది సమూహాలుగా కలవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వాడుతున్నది జపాన్ ప్రిన్సిపల్ వాడుతూ ఉన్నాడు. ఐ బిలీవ్ ఆల్వేస్ ఇన్ ద టీమ్ వర్క్. ఐ డోంట్ బిలీవ్ నేను ఒక్కడనే చేయగలనని నేను అనుకోను. నలుగురం కలిస్తే మనం చాలా చాలా వర్క్ చేయగలం. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రిన్సిపల్ని కాదంటానికి నువ్వెవడు? కాబట్టి వాలంటీర్స్ మీద ఇంకొకసారి అనవసరంగా మాట్లాడితే ఇందాక తిక్కలోడు అన్నాం కదా, పిచ్చోడు అనుకుంటారు. కోర్టుకు కూడా వెళ్తానన్నారు. ఒకవేళ అటువంటి పరిణామాలు సంభవిస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఏమన్నా? అంటే ఇప్పటికీ కోర్టులు నాకు తెలిసి రాజకీయ వ్యవస్థ మీద, బ్యూరోక్రసీ మీద, కోర్టులో ఉన్న జడ్జెస్ ఇక్కడ దాకా కోపాన్ని పెంచుకున్నారు. ఈ వీళ్ళందరూ కూడా సమాజాన్ని నాశనం చేశారని. బ్యూరోక్రసీ అంటే కోర్టుల్లో చాలా కోపం, రాజకీయ నాయకులు అంటే కోర్టులకు చాలా కోపం. ఎందుకంటే దేశం వెనకబడిపోవటానికి వీళ్ళు రాజకీయ నాయకుడుగా మంత్రిగా ఉండి ఈరోజు భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని, పుస్తకాన్ని చదవరు. వీళ్ళు దోచుకోవడానికి వచ్చినట్టుగా కనబడతారు. పవన్ కళ్యాణ్ మీద ఏమైనా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తుందండి. పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు వీళ్ళే చేస్తారు. ఎవరు? వాలంటీర్సే చేస్తారు. అరే బాబు, మేము వాలంటీర్గా వచ్చి ఇప్పుడు నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ సినిమా తీసాడండి, సినిమాను చూసే కుర్రోళ్ళందరూ కూడా వాలంటీర్గా పోయి చూస్తున్నారా, లేదా పవన్ కళ్యాణ్ డబ్బులు ఇస్తే వాళ్ళ అమ్మ వాళ్ళు డబ్బులు ఇస్తే చూస్తున్నారా? అమ్మా నాన్న చెప్పకుండా పోయి చూస్తున్నారుగా. అంటే సినిమాలు చూడొద్దని చెప్దాం మనం, పవన్ కళ్యాణ్ సినిమాలో అసలు వాలంటీర్గా మీరు చూడొద్దని చెప్దామా? వాళ్ళు ఎట్లా చూస్తున్నారు? సో ఇట్స్ సిస్టమ్ అయితే ఈ ఒక ఒక హ్యూమన్ బాడీలో ఒక యాంగిల్, ఒక ఎలిమెంటు, ఒక జీన్ సపరేట్గా తల్లిదండ్రులు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా సపరేట్గా హీ హాస్ గాట్ హిస్ ఓన్ థింకింగ్. దట్ ఈస్ కాల్డ్ వాలంటీర్. ఏమి లేదు. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి కోర్టుల్లో కేసు వేసిన, చంద్రబాబు నాయుడు దాంతో కలిసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఓడించిన, చిత్తు చిత్తుగా వాళ్ళు ఓడిపోబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు బి ఫూల్స్ ఇన్ ద సొసైటీ. ఇది జూపూడి ప్రభాకర్ గారు చెప్తున్నారు. వ్యవస్థలో మరి వాలంటీర్ వ్యవస్థ చాలా పటిష్టవంతంగా ముందుకు సాగుతుంది, సేవలో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితుల్లో మరి వీళ్ళు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ తరఫున కానీ ఎవరైనా న్యాయస్థానాలకు వెళితే మరి న్యాయస్థానంలో తగిన బుద్ధి చెప్తుంది, బుద్ధి వస్తుంది. అంతేకాకుండా ఈ సమాజంలో కూడా తిరుగుబాటు వస్తుంది. పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు.